అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్ ఈరోజు వీడియోలో ఒక క్లీనింగ్ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను అన్నమాట అది ఏంటంటే మన ఇంట్లో సోఫా క్లీనింగ్ వితౌట్ వాక్యూమ్ క్లీనర్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను కానీ అందుకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న సోఫా అయితే ఇది జూట్ మెటీరియల్ అన్నమాట మనకి క్లాత్ లేదంటే జూట్ సోఫాస్ని క్లీన్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి అవి ఎలానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ దీనిపైన ఉండే పిల్లోస్ని అలాగే సోఫా కవర్స్ వీటన్నింటినీ కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట మన ఇంట్లో ఎటువంటి సోఫా యూస్ చేసినా సరే ఇవి చాలా ఇంపార్టెంట్ కదా లేదంటే ఇవి చిరిగిపోవడం లేదంటే ఎక్కువ డస్ట్ పట్టేయడం ఏవైనా తినే పదార్థాలు ఉంటే అవి పడిపోవడం వంటివి జరిగి చాలా తొందరగా ఇటువంటి సోఫాస్ అనేవి పాడైపోతూ ఉంటాయి కనుక వీటిని తప్పకుండా యూస్ చేస్తూ ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేస్తూ కూడా ఉండాలన్నమాట ఈ పిల్లో కవర్స్ని వాటిని ఈ సోఫా కవర్స్ని వాటిని ఎప్పటిలాగే మనం బట్టలు ఏ విధంగా ఉతుక్కుంటామో అదేవిధంగా నిర్మా వాటర్లో ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ పాటు నానబెట్టుకొని నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు స్టెప్ 2 డస్ట్ని క్లీన్ చేసుకోవాలి అన్నమాట దీనికోసం ముందు మనం మన లివింగ్ రూమ్లో ఉండే డస్ట్ అంతటినీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఫ్యాన్స్ అలాగే టీవీస్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సోఫాని కొంచెం వీలైతే పక్కకు జరుపుకొని దాని కింద ఉండే మొత్తం డస్ట్ని క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇది వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ వేస్తాం కనుక అప్పుడు మళ్ళీ కింద ఉండేదంతా కూడా ఈ సోఫా పైన పడుతుంది అలా కాకుండా ముందే ఇదంతటినీ కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా సోఫా కింద ఉన్న డస్ట్ అంతటినీ కూడా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ మన ఇంట్లో అలాగే లివింగ్ రూమ్లో ఉండే విండోస్ని అలాగే డోర్స్ని ఎప్పుడూ కూడా ఓపెన్ చేసి ఉంచాలన్నమాట ఎందుకంటే ఈ డస్టింగ్ చేసేటప్పుడు డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోవాలి అలాగే సోఫా క్లీన్ చేసేటప్పుడు మనకి లైటింగ్ అనేది పడాలన్నమాట ఈ సోఫా ఆరాలంటే కొంచెం వెలుతురు అలాగే గాలి ఉంటే ఇవి క్లీన్ చేసిన తర్వాత కొంచెం తొందరగా ఆరిపోతుంది కనుక వాటిని కొంచెం బాగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సోఫా కార్నర్స్లో చూసినట్లయితే మనం యూస్ చేసిన ప్రతి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ కార్నర్స్లోనే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే చిన్న చిన్న పెన్స్ అలాగే క్రేయాన్స్ ఇంకా ఏదైనా ఫుడ్ తినేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ కూడా ఈ కార్నర్స్లోకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి కనుక నేనైతే ఇక్కడ పెన్సిల్ని యూస్ చేసి వాటన్నింటినీ క్లీన్ చేశాను అన్నమాట తర్వాత మన దగ్గర ఇటువంటి ప్లాస్టిక్ టైప్ బ్రషెస్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసి దీనిపైన ఉండే డస్ట్ని క్లీన్ చేసుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఆ డస్ట్ అంతా కూడా ఫుల్గా రిమూవ్ అయిపోతుంది ఇదే విధంగా మొత్తం సోఫా అంతటినీ కూడా మనకి ప్రతి చిన్న కార్నర్ని కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు డస్ట్ అనేది పోతుంది ఈ జూట్ లేదంటే క్లాత్ సోఫాస్కి ఏంటంటే థ్రెడ్ కౌంట్ అనేది కొంచెం దూరం దూరంగానే ఉంటుంది లోపల స్పాంజ్ మెటీరియల్లో ఉండటం వల్ల ఏంటంటే మనం ఈజీగా దులుకున్నట్లయితే ఇదంతా కూడా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటువంటి కార్నర్స్ ఎక్కువ మురికిగా ఉంటాయి ఇప్పుడు స్టెప్ 3 ఈ సోఫాని మనం వెట్ క్లీనింగ్ చేస్తున్నాం కనుక దీనికి మెయిన్ మనం ఉపయోగించాల్సింది ఏంటంటే లిక్విడ్ డిటర్జెంట్ అన్నమాట లిక్విడ్ డిటర్జెంట్ లేకపోతే మనం నార్మల్ నిర్మానైనా యూస్ చేయొచ్చు కానీ నిర్మా కంటే ఈ లిక్విడ్ డిటర్జెంట్ అయితేనే చాలా బాగా మిక్స్ అవుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ రిన్ని యూస్ చేస్తున్నాను దాన్ని 1 కప్ 2-3 మగ్స్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా స్పాంజ్ వైప్స్ ఉంటాయి కదా దాంతో అయితే నేను క్లీన్ చేస్తున్నాను అన్నమాట మన దగ్గర నార్మల్ స్పాంజ్ ఉంటాయి కదా వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఈ స్టీల్ స్క్రబ్స్ లేదంటే హార్డ్గా ఉన్న బ్రషెస్ని వాటిని వెట్ క్లీనింగ్కి యూస్ చేయకండి ఎందుకంటే మళ్ళీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి వాటితో క్లీన్ చేసినట్లయితే కానీ ఈ స్పాంజ్ వైప్స్తో క్లీన్ చేసినట్లయితే చాలా వరకు మురికి రిమూవ్ అయిపోతుందన్నమాట కనుక ఈ స్పాంజ్ వైప్స్ ఉన్నట్లయితే వీటిని యూస్ చేసుకుంటే సరిపోతుంది
ఈ విధంగా మొత్తం సోఫా అంతటిని కూడా కొంచెం కొంచెంగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్ లోపల వరకు ఈ విధంగా ఈ వైప్స్ని అయితే లోపలికి పెడుతూ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ వైప్స్తో పాటుగా బయటకు వచ్చేస్తాయి, కనుక లోపలికి వరకు చేయి పెడుతూ వీటన్నింటినీ కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. అలాగే ఎక్కువగా ఈ కింద పార్ట్ అయితే మనం కాలు పెడుతూ ఉంటాం కదా, మన కాలుకు ఉండే డస్ట్ అది ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది, కనుక ఈ కింద పార్ట్ని కొంచెం ఎక్కువగా తడి వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 ఇదేంటంటే, ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి సోఫా అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటే బాగుంటుంది కదా, దానికోసం అయితే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కండిషనర్ని తీసుకున్నాను అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్ని ఒక 4 mugs వాటర్లో మిక్స్ చేసుకొని ఒక మంచి సాఫ్ట్ క్లాత్ తీసుకొని దానిలో ముంచుతూ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి సోఫా అనేది, ముందు లిక్విడ్ డిటర్జెంట్తో క్లీన్ చేసాం కనుక ఆ లిక్విడ్ యొక్క మరకలు అవి లేకుండా ఇదైతే క్లీన్ చేస్తుంది, అంతేకాకుండా మన సోఫాకి మంచి స్మెల్ అయితే ఇస్తుంది అన్నమాట. కనుక ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్ని యూజ్ చేసి మళ్ళీ మనం ఒకసారి ఈ విధంగా సాఫ్ట్ క్లాత్తో తుడుచుకున్నట్లయితే ఈ సోఫా క్లీనింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ సోఫాలపైన మరకలనేవి ఎక్కువగా లేదంటే స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాటిపైన ఈ కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసి ఏదైనా సాఫ్ట్ బ్రష్తో నెమ్మదిగా రబ్ చేసుకున్నట్లయితే అవి కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక లాస్ట్ స్టెప్ వచ్చి ఈ సోఫాని బాగా డ్రై చేయాలన్నమాట. దీనికోసం ఈ వెట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత హాన్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ని ఫుల్ స్పీడ్లో పెట్టి అలాగే ముందు చెప్పినట్లుగా డోర్స్ని అలాగే విండోస్ని ఓపెన్ చేసి ఉంచినట్లయితే మంచి గాలి వెలుతురికి ఇది వితిన్ 1 hourలోనే బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను క్లీన్ చేసిన ఒక 15 minutesకి ఇక్కడ బాగా ఆరిపోవడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ సోఫా అంతా కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది అన్నమాట. ముందు కొంచెం డస్ట్ పట్టేసి చాలా వైట్ కలర్లో కనిపించింది కదా, ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మంచి కలర్లో కనిపిస్తుంది, డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి. ఈ విధంగా ఎవ్రీ 6 months ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉంటే మన సోఫాస్ అనేవి పాడైపోకుండా అలాగే డిసిన్ఫెక్టివ్గా ఉంటాయన్నమాట. ఇక లాస్ట్లో అయితే మనం ఎప్పటిలాగే ఈ పిల్లోస్ని అలాగే కార్పెట్ని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే ఈ సోఫా సెట్ అనేది చాలా అందంగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.